ఇక సెకండ్ న్యూస్ చూస్తే ఏపీలోను మహిళలకు ఉచిత బస్సు ఫార్ములా అప్లై చేయబోతోంది ఏపీ ప్రభుత్వం అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో ఫ్రీ బస్ ఫార్ములా ఏ విధంగా సక్సెస్ అయ్యిందో మనందరికీ తెలుసింది ఇప్పటికే టీడీపీ కాంగ్రెస్ గ్యారెంటీలో ఫ్రీ బస్ ఆఫర్ చేస్తారు అనే ఒక ఊహాగానాల నేపథ్యంలో ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తోంది ఏపీ సర్కార్ ఏపీలో ఎన్నికలకు ముందే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విధంగా ఇప్పటికే దానికి సంబంధించి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు జగన్ సర్కార్ ప్లాన్ చేస్తోంది దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలను కూడా అధికారులతో పరిశీలించారు ముఖ్యమంత్రి జగన్ 150 నుంచి 180 కోట్ల భారం పడుతుందని అధికారులు లెక్కలు తేల్చి చెప్పారు దీనికి సంబంధించి జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోబోతుంది ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ప్రధాన పార్టీలన్నీ కూడా అలర్ట్ అయిపోయాయి తమ మానిఫెస్టోలో ఎలాంటి అంశాలు పొందుపరచాలని చాలా కాన్సంట్రేట్ చేస్తున్నాయి ఎన్నికల హామీలపైన ఫోకస్ పెట్టాయి ఈ క్రమంలో ఇప్పుడు అన్ని పార్టీలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కన్నేసాయని చెప్పాలి కర్ణాటక తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్ ఫార్ములా సక్సెస్ కావడంతో ఆ హామీని టీడీపీ కాంగ్రెస్ గ్యారెంటీలో పెట్టేశాయి అయితే ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తున్నారు సీఎం జగన్ ఎన్నికలకు ముందే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు కసరత్తులు చేస్తున్నారు ఫ్రీ బస్ ప్రయాణ సాధ్యాసాధ్యాలపై అధికారులను ఆరాతీశారు సీఎం జగన్ 150 నుంచి 180 కోట్ల భారం పడుతుందని లెక్కలు కూడా అందజేశారు అధికారులు దాంతో ఎన్నికలకు ముందే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి ప్రతిపక్షాలకు వైసీపీ చెక్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగరాజ్ అందిస్తారు నాగరాజు అధికారులు ఆల్రెడీ లెక్కలు తేల్చేశారు మరి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతుందంటారు దీనికి సంబంధించి మీ దగ్గర లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అంటే ప్రధానంగా వచ్చే ఎన్నికలకి జనాకర్షక పథకాల మీద పార్టీలన్నీ కూడా దృష్టి సారించాయి ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా చూసుకున్నట్టయితే అటు కర్ణాటకలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఆర్టీసీ బస్సులలో మహిళలకి ఉచిత ప్రయాణం అనేది భారీగా ఓట్లను తెచ్చిపెట్టిందన్న భావన రాజకీయ పార్టీల్లో వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలోనే ఇటు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏపీ ఎన్నికలకి ముందుగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మీద హామీ ఇచ్చాయి అయితే మనకు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కనుక చూసుకున్నట్లయితే అక్కడ ఏదైతే కాంగ్రెస్ మహిళలకి 1500 రూపాయల నగదును జమ చేసే పథకాన్ని కూడా అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది అయితే అంతకంటే ముందుగానే అప్పటి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ 1500 రూపాయలను అక్కడ మహిళలకు ఇవ్వడంతో గత ఎన్నికల్లో ఆయన భారీగా బీజేపీకి విజయాన్ని సాధించి పెట్టారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ వైసీపీ కూడా ఏదైతే ఇతర రాష్ట్రాల్లో ఉన్న అనుభవాలను తీసుకుని ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అనేది ఓట్లు భారీగా తెచ్చిపెడుతుంది కాబట్టి ఏదైతే ప్రతిపక్షాలు హామీ ఇస్తున్నాయి కాబట్టి వాటికన్నా ముందుగానే మన రాష్ట్రంలో కూడా అంటే ఏపీలో కూడా ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకి తీసుకురావాలన్న ఆలోచనలు అయితే ప్రభుత్వం చేస్తుంది దాదాపుగా సంక్రాంతి సమయంలో అనౌన్స్ చేసే అవకాశం ఉందన్న కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది అయితే ప్రధానంగా ఇందుకు సంబంధించి అయితే ఆర్థిక భారం చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రతిరోజు ఆర్టీసీలో 40 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా అందులో 15 లక్షల నుంచి మహిళలు ప్రయాణిస్తున్నారు అయితే ప్రతిరోజు వచ్చే ఆదాయంలో కూడా 15-16 కోట్లు ఉండగా మహిళలకు కనుక ఉచిత ప్రయాణం అందజేస్తే దాదాపు 5-6 కోట్ల రూపాయల భారం ఆర్టీసీ మీద పడే అవకాశం ఉంది అంటే నెలకు వచ్చేసరికి 150 నుంచి 180 కోట్ల రూపాయల భారం పడుతుంది అయితే ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఏ విధంగా ఆర్టీసీకి అందజేస్తుంది ప్రభుత్వం ప్రస్తుతం అంత ఆ భారాన్ని భరించే శక్తి ఉందా లేదా అన్న అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ ఎన్నికల కన్నా ముందే ఆర్టీసీ బస్సులలో మహిళలకి ఉచిత ప్రయాణం అందించాలని జగన్ సీఎం గట్టిగా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అన్ని కుదిరితే కనుక సంక్రాంతి సమయంలోనే ఈ ఏదైతే మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని కూడా తీసుకువచ్చి అమలు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థాంక్యూ నాగరాజు. థర్డ్ టాప్ స్టోరీ